ప్రజాపాలన నడుస్తలేదు, ప్రతీకార పాలన, కక్షలు కార్పణ్యాలతో కూడుకున్నటువంటి పాలన నడుస్తున్నదని మేము మొదటి నుండి చెప్తూనే ఉన్నాం. ఈరోజు ఖమ్మంలో మా బీఆర్ఎస్ పార్టీ నాయకుల బృందం, పెద్దలు మా పార్టీ అధ్యక్షులు కేసీఆర్ గారి ఆదేశానుసారం మాజీ మంత్రివర్యులు హరీష్ రావు గారు, సబితా ఇంద్రారెడ్డి గారు, జగదీశ్వర్ రెడ్డి గారు, అదేవిధంగా పువ్వాడ అజయ్ కుమార్ గారు, ఇంకా కొంతమంది ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, మాజీ ప్రజాప్రతినిధులు, సీనియర్ నాయకుల బృందం ఇక్కడ నాగార్జున సాగర్ ఎడమ కాలువ నుంచి మొదలుకొని ఖమ్మం వరకు వివిధ ప్రాంతాల్లో జరిగినటువంటి పంట నష్టము, అదేవిధంగా ఆస్తి నష్టము, ప్రాణ నష్టానికి సంబంధించి వాళ్ళు ప్రజల్ని క్షేత్రస్థాయిలో కలుస్తూ ప్రజలకు ధైర్యాన్ని ఇస్తూ తమకు తోచిన మేర మేము ప్రధాన ప్రతిపక్షం కాబట్టి సహాయం చేయడానికి మా ప్రతినిధుల బృందం మా బాధ్యత కాబట్టి ప్రధాన ప్రతిపక్షంగా కేసీఆర్ గారి ఆదేశం మేరకు పర్యటనకు పోవడం జరిగింది. ఇవాళ ఉదయం నుంచి ఇందాక సాయంత్రం వరకు ప్రజల నుంచి వచ్చినటువంటి ఆ స్పందన చూసిన తర్వాత కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వేణులు వణుకు మొదలైంది. ఆల్రెడీ 3-4 రోజుల నుంచి వస్తున్నటువంటి సోషల్ మీడియాలో వీడియోస్ కానీ వార్తలు కానీ అవన్నీ చూసి భయపడ్డటువంటి రేవంత్ రెడ్డి ఈ ప్రభుత్వం ఇవాళ మా బీఆర్ఎస్ పార్టీ ప్రతినిధుల బృందం, సీనియర్ నాయకుల బృందం పోయిన తర్వాత మొత్తం విషయాలన్నీ ప్రజలు స్వచ్ఛందంగా మా నాయకుల దగ్గరకు వచ్చి అన్ని వివరాలు చెప్తున్నటువంటి సందర్భంలో అదంతా మీడియాలో సోషల్ మీడియాలో వస్తున్నటువంటి తరుణంలో దీన్ని జీర్ణించుకోలేక ఎట్లనే చేసి ఈ అంశాన్ని డైవర్ట్ చేయాలని ఒక కుట్రతోని ఆలోచనతోని స్వయంగా ఇవాళ ముఖ్యమంత్రి హోంమంత్రి ఉన్నాడు, ఆయన పరిధిలోనే రాష్ట్ర పోలీసు శాఖ ఉంది, పోలీసుల సాక్షిగా ఇవాళ మా మాజీ మంత్రులు, అదేవిధంగా మా సీనియర్ నాయకులు, మా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల బృందంపై కర్రలు రాళ్లతోని ఖమ్మం పట్టణంలో దాడి చేయడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు, పోలీసులు ఉన్నారు, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు దాడి చేశారు. ఇవాళ మేము అడుగుతూ ఉన్నాం, మరి తెలంగాణ ప్రజలారా, ఒక ప్రధాన ప్రతిపక్షంగా మీకు కష్టం వచ్చినప్పుడు, మీకు ఇబ్బంది వచ్చినప్పుడు, మీరు ఆపదలో ఉన్నప్పుడు మీకు గుండె నిండా ధైర్యం ఇవ్వడానికి, మాకు తోచినంత సహాయం మీకు చేయడానికి, మేమున్నామని చెప్పి మిమ్మల్ని ఓదార్చడానికి మేము మీ దగ్గరికి రావడం తప్ప, మరి ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఉందా? ఈ రాష్ట్రంలో నిజంగా ప్రజాస్వామ్యం పోయి మరి నియంతృత్వ పాలన ఏమన్నా వచ్చిందా? ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నటువంటి మేము ఆపదలో ఉన్నటువంటి ప్రజలకు అండగా నిలవడానికి, ధైర్యం చెప్పడానికి, సహాయం చేయడానికి మేము ఖమ్మం మా పార్టీ ప్రతినిధుల బృందం పోతే పోలీసుల సాక్షిగా మా వాళ్ళ మీద హత్యాయత్నం, ఆ విజువల్స్ చూస్తే నిజంగా చాలా ఆందోళనకరంగా ఉన్నాయి. హోంమంత్రి, మాజీ హోంమంత్రి పెద్దలు ఇందాక మహమూద్ అలీ గారు చెప్పినారు, పాలక పక్షం కానీ ప్రతిపక్షం కానీ ప్రజాస్వామ్యంలో పనిచేస్తున్నటువంటి క్రమంలో వీళ్ళ రక్షణ బాధ్యత ఖచ్చితంగా పోలీసు యంత్రాంగానిది. మరి అటువంటి పోలీసు యంత్రాంగం ముందరనే ఇవాళ మా ఊళ్ళ మీద దాడి జరిగి ఇవాళ మా యువ నాయకుడు ఆయన సంతోష్రెడ్డి అనేట ఆయన కాలు విరిగింది, ఆయన ఆసుపత్రిలో ఉన్నాడు ఇప్పుడు. ఇంకా చాలామంది సమస్యలు చెప్పుకుందామని చెప్పి మా నాయకుల బృందం దగ్గరికి వచ్చిన ఇద్దరు ముగ్గురు తలలు కూడా పగిలినాయి, ఒక వృద్ధుని తల కూడా పగిలింది, విజువల్స్ చూసినాం. అంటే ఒక దుర్మార్గంగా బీఆర్ఎస్ పార్టీ ప్రజల కోసం చేస్తున్నటువంటి ఈ పనిని చూసి ఓర్చుకోలేక తట్టుకోలేక వాళ్ళు కుట్రపూరితంగా దాడి చేసినటువంటి తీరును తెలంగాణ ప్రజలంతా కూడా ముక్త కంఠంతో ఖండించాల్సిందిగా మేము కోరుతా ఉన్నాం. ఈ దాడికి బాధ్యులైనటువంటి వాళ్ళపై తక్షణమే చర్యలు తీసుకోవాల్సిందిగా డెఫినెట్గా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. సరే, ఇటువంటి దాడులతో మరి మమ్మల్ని ఆపుతారా అంటే అది మీ తాత జేజమ్మ తరంగా రేవంత్ రెడ్డి గుర్తుపెట్టుకో. ఇందాక శ్రవణ్ గారు చెప్పిండ్రు, హైదరాబాద్లో వాతావరణ శాఖ ఆగస్టు 27వ తేదీ నాడే అలర్ట్ ఇచ్చింది, చాలా 3-4 రోజుల పాటు తీవ్రమైనటువంటి వర్షాలు రాబోతూ ఉన్నాయని చెప్పి. శనివారం నుంచి ఓ మోస్తారుగా ఆదివారం నుంచి తీవ్రంగా వర్షాలు పడితే ముఖ్యమంత్రి కనీసం శనివారం నాడో ఆదివారం నాడో ఒక రివ్యూ పెట్టినటువంటి పాపన బోలే. మేము ఎటువంటి ముఖ్యమంత్రి
ఎక్కడున్నాడు ఈ ముఖ్యమంత్రి అని చెప్పి మేము తెలుసుకునే ప్రయత్నం చేస్తే మాకు తెలిసింది ఏంటంటే కుటుంబంతో సహా ఆదివారం నాడు సరిపోదా శనివారం అని సినిమా చూసిండట ముఖ్యమంత్రి ఆయన ఇంట్లో. అంత తిరిగ్గున్నాడు. ఖమ్మంలో, వరంగల్లో, మహబూబాబాద్లో, సూర్యాపేటలో రాష్ట్ర వ్యాప్తంగా వర్షాల వల్ల ఇప్పటికీ సుమారు 30 మంది చనిపోయారు. ఈ రాష్ట్రానికి పెద్దగా ఉన్నటువంటి ప్రభుత్వాధినేత అయినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 27 నాడే రాష్ట్రంలో వాతావరణ శాఖ ఒక అలర్ట్ ఇచ్చిన తర్వాత సమీక్ష సమావేశం పెట్టి ఎక్కడికెక్కడ అన్ని రకాల బృందాలను పెట్టి జిల్లా యంత్రాంగాల్ని, రాష్ట్ర యంత్రాంగాన్ని అప్రమత్తం చేసి హెలికాప్టర్లు అందుబాటులో పెట్టి, బోట్లను అందుబాటులో పెట్టి, నిత్యావసర వస్తువుల్ని, ఆహార పదార్థాలను, అన్న పానీయాలను అన్నిటినీ కూడా అందుబాటులో పెట్టి ఒక పెద్ద మనిషిలాగా బాధ్యత నిర్వర్తించాల్సినటువంటి ముఖ్యమంత్రి ఆదివారం నాడు కుటుంబంతో సహా సరిపోదా శనివారం అని సినిమా చూసుకుంటూ ఇంట్లో తిరిగ్గున్నాడట. దాని ఫలితం ఏంది? ఒక యువ శాస్త్రవేత్త, వాళ్ళ నాన్న వాళ్ళు చనిపోయినారు. తర్వాత చాలామంది 6 గంటలు 7 గంటలు ప్రభుత్వ సహాయం కోసం అర్థిస్తూ ప్రభుత్వ సహాయం అందక వాగులలో కొట్టుకుని పోయినారు. ఇంకా సిగ్గులేని మాట ఏంటంటే, ఇదే ఖమ్మం జిల్లాలో 3 మంత్రులు ఉంటారు. ఒక మంత్రి ఏమంటాడు, ఆంధ్రకెళ్ళి హెలికాప్టర్ వస్తుందంటాడు. ఇంకొక మంత్రి ఏమంటాడు, ఇక దేవుడే దిక్కు, దేవుడే కాపాడాలి, హెలికాప్టర్ అందుబాటులో లేదంటాడు. గతంలో కూడా మా ప్రభుత్వం ఉన్నటువంటి సందర్భంలో బోరంచలో, భూపాలపల్లి జిల్లాలో ఇట్లనే కొంతమంది చిక్కుకొని పోతే ఆనాడు కేసీఆర్ గారు ముఖ్యమంత్రి హెలికాప్టర్ పంపించి వాళ్ళని కాపాడారు. అంతేందుకు మా చెన్నూరులో, గోదావరి నదిలో చెన్నూరు మండలం సోమన్పల్లి గ్రామం వాళ్ళు ఇద్దరు చిక్కుకొని పోతే నేను ముఖ్యమంత్రి గారికి ఫోన్ కాల్ చేసి విషయాన్ని వారికి చెప్తే గంట లోపల హెలికాప్టర్ పంపించి ఆ ఇద్దరు ప్రాణాలని కూడా ఆనాడు మా మంచిర్యాల జిల్లాలో మా చెన్నూరు అసెంబ్లీ నియోజకవర్గంలో కాపాడినాం. గతంలో మా ప్రభుత్వం ఉన్నప్పుడు వరదలు, వర్షాలు, విపత్తులు, ప్రకృతి వైపరీత్యాలు వస్తున్నాయంటే ముందుగానే ముఖ్యమంత్రి గారు సమీక్ష సమావేశం పెట్టి మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా అధికార యంత్రాంగాన్ని అందరిని కూడా అలర్ట్ చేసేది. ఇప్పుడు అటువంటి చొరవ లేదు. ప్రజల్ని మొత్తానికి గాలికి వదిలేసిర్రు. వాళ్ళ ధన మాన ప్రాణాలని పట్టించుకునే నాదులు లేడు. నిన్న ఇంకా నిస్సిగ్గుగా ముఖ్యమంత్రి ఏం మాట్లాడతాడు, 16 మందే చనిపోయారని చెప్పి మళ్ళా అబద్ధాలు చెప్తాడు. 30 మందికి పైగా ఇప్పటివరకు ఈ రాష్ట్రంలో చనిపోవడం జరిగింది. వెంటనే వాళ్ళందరికీ గతంలో మీరు డిమాండ్ చేసినట్టుగానే 25 లక్షల రూపాయల చొప్పున వాళ్లకు ఆర్థిక సహాయాన్ని ఆ కుటుంబాలకు అందించాల్సిందిగా బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది.